మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరలా మీ అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. ఈ ప్రసంగం ఎవరినో తప్పు పట్టడానికి నేను చేయట్లేదు. తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకొని దేవుడిలో బలంగా ఎదగటానికి, భక్తితో ఎదగటానికి ఈ ప్రసంగం నేను చేస్తున్నాను. మనసు పెట్టండి, ఆలోచించండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, మీరందరూ వినండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మొమ్మాళ్ళు మోకాళ్ళని తన ఇంటి పైగదికి కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఈ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము మొమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. దానియేలు ప్రార్థన చేస్తున్నాడని, అనుదినము ప్రార్థన చేస్తున్నాడని, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడని బైబిల్లో రాయబడ్డది. దానియేలు సింహపు బోనులో నుండి తప్పింపబడటానికి ఒక ప్రార్థన మాత్రమే కారణమని ఎవరైనా నమ్మితే, మీరు పట్టుకున్న బైబిల్నే నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దానియేలు సింహ బోన్లో నుండి బయటపడడానికి ఒక ప్రార్థనే కారణమని ఎవరైనా ప్రసంగం చేస్తే, ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. దానియేలు సింహపు నోళ్ళు మూసుకుపోయి బయటపడ్డాడంటే దాని వెనకాతల ప్రార్థనతో పాటు చాలా ఉన్నాయని బైబిల్లో రాయబడింది. క్రైస్తవ ప్రపంచానికి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు ఇలా ప్రసంగం చేస్తే మంచిదని నేను ఆలోచించి చెబుతున్న మాటలు. నేను ఆలోచించడం కన్నా నాకన్నా ముందు దేవుడు ఆలోచించి రాసిన మాటలను నేను మీకు అందిస్తున్నాను. మరి ప్రార్థన శక్తి కలిగిందే, ప్రార్థన వలన కార్యాలు జరిగాయి, జరగలేదని నేను అనట్లేదు. అక్కడతో ఆగకండి, క్రైస్తవ్యాన్ని దేవుడి వైపు నడిపించండి, లోతుగా నడిపించండి. ఇంకా అనేకమైన మాటలు దేవుడు రాశాడు, వాటిని కూడా అందించండి. వాళ్ళను ప్రభు మార్గం వైపు బలవంతులుగా తీర్చిదిద్దండి, తయారు చేయండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం, 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. దానియేలు సింహపు బోనులో నుండి తప్పింపబడటానికి, అదే దానియేలు గ్రంథం, అదే 6వ అధ్యాయంలో మనం ఉందాం, ఆలోచిద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 28 వచనాలు ఉన్నాయి. 28 వచనాలలోని ఇప్పుడు దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం, ఒక్కొక్క విషయాన్ని బయట తెచ్చుకుందాం. అంటే దానియేలు సింహగృహలోకి వెళ్ళాడని, వెళ్ళినా కూడా దానియేలుని సింహాలు తినలేదని, విడిచిపెట్టేశాయని. దీనికి కారణం ఏంటంటే ప్రార్థన, ప్రార్థనే దానియేలుని కాపాడింది అని ఎవరైనా బోధ చేస్తే, అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రకారంగా. ఇప్పుడు ముందుకెళ్దాం, ఒక్కొక్క అడుగేస్తూ ముందుకెళ్దాం. ఒక ప్రార్థనే దానియేలుని సింహగృహంలో నుండి తప్పించిందా? దానితో పాటు మరికొన్ని ఉన్నాయా లేవా మనం వాక్యం ద్వారా చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము.
ఎనిమిదో వచనంలో శాసనం రెడీ అయింది. మాదీయుల యొక్క పారసికుల యొక్క దానియేలు గ్రంథం 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెను. దానియేలు తెలుసుకొనెనను. దానియేలు ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళిపోయాడట. యథాప్రకారము అనుదినం అంటే ప్రతిదినము ప్రతిరోజు అనుదినము అంటే అనుదినము మొమ్మాళ్ళు మోకాళ్ళని అంటే మోకాళ్ళతో ప్రార్థన చేశాడని రోజు చేశాడని రోజుకు 3 సార్లు చేస్తున్నాడని. దానియేలు ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు ఎదుగుతున్న నువ్వు నేను కొంతమంది ప్రార్థనకు టైం లేకపోతే ఇక ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని నుంచోనే అనేసి వెళ్ళిపోతుంటారు. ప్రార్థనకు కూడా సమయం ఇవ్వలేని క్రైస్తవులు ఎంతోమంది. ప్రార్థన తప్పు పడుతున్నాడు బాబు ప్రసంగం అనుకోకండి. దానియేలు సింహభవనంలో నుండి తప్పింపబడటానికి ఒక ప్రార్థనే కారణమని ఏ సేవకుడైనా చెబితే నమ్మకండి. ఈరోజు అదే మీరు వింటున్నారు. అనుదినము ముమ్మాళ్ళు మోకాళ్ళను తన ఇంటి పైగదికి కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థించుచు అంటే ప్రార్థన చేశాడని ఆయనను స్తుతించుచు వచ్చెను. అంటే దానియేలు జీవితంలో ప్రార్థన ఉంది, రోజు ప్రార్థన ఉంది, రోజులో 3 సార్లు ప్రార్థన. ఈరోజు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, రేపు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. రేపు దేవుణ్ణి స్తుతిస్తాడు, ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తాడు. మన జీవితంలో ప్రార్థన ఉంటుంది, రోజుకు ఒకసారే ఉంటుంది. మన జీవితంలో ప్రార్థన ఉంటుంది, ప్రతిరోజు ప్రార్థన ఉండదు. ఒకవేళ ప్రతిరోజు ప్రార్థన ఉన్నా రోజుకు 3 సార్లు ప్రార్థన ఉండదు. ఒకవేళ 3 సార్లు ప్రార్థన ఉండరా దేవుణ్ణి స్తుతించే కార్యక్రమం చెయ్యము. దానియేలు జీవితంలో ప్రార్థన ఉంది, ప్రతిదిన ప్రార్థన ఉంది, దినానికి 3 సార్లు ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనతో పాటు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇక్కడ ఎన్ని నేర్చుకున్నాం? 2 నేర్చుకున్నాం. దానియేలు సింహభవనంలో నుండి బయటకు రావడానికి 6:10 ముందుకెళ్దాం. 6:22 చదువుకుందాం. నేనే చదువుతాను, మీ బైబిల్లో ఉందో లేదో చూడండి. దానియేలుని ఒక ప్రార్థనే సింహభవనంలో నుంచి రక్షించిందా? ఇంకేమైనా ఉందంటే 2 విషయాలను మనం తెలుసుకున్నాం. 1 ప్రార్థన, 2 దేవుణ్ణి స్తుతించటం. ఇంకా 3 దానిలోకి వెళ్దాం. 21 నుండి దానియేలు మాట్లాడుతున్నారు. దానియేలు గ్రంథం 6:21. అందుకు దానియేలు దగ్గరికి వచ్చాడు. దానియేలు ఉన్న సింహగృహ దగ్గరికి రాజుగారు వచ్చారు. అప్పుడు దానియేలు సింహగృహలో నుంచి మాట్లాడుతున్నాడు, సింహాల మధ్యలో నుంచి. రాజు చిరకాలము జీవించుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. ఇది అండర్లైన్ చేసుకోండి. ఒక ప్రార్థనే దానియేలుని సింహగృహలో నుంచి తప్పించింది అని ఎవరైనా అంటే మరో మాట ఉంది అని చెప్పండి. డైరెక్టర్గా దానియేలే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నేను ప్రాణాలతో బ్రతుకున్నానంటే సింహాలు నన్ను ముట్టలేదంటే సింహాలు నన్ను కొరకలేదంటే నా ఎముకలను నన్ను నా మాంసాన్ని తినకన్నా ఉన్నాయంటే ఒక ప్రార్థనే అని ఎవరైనా నమ్మితే అదొకటే కాదు నాయనా, దాని వెనకాతల దేవుణ్ణి స్తుతించే జీవితం ఉండాలి. ఆ స్తుతించే జీవితం వెనకాతల దేవుడు దృష్టికి నేను నిర్దోషిని కాబట్టి బ్రతికిపోయాను అంటున్నాడు. దేవుడు దృష్టిలో దోషువా నిర్దోషువా? దేవుడు దృష్టిలో నేరస్తుడువా నేరస్తురాలువా? అది దానియేలుని కాపాడడానికి 3వ మాట ఏంటది? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడతాను. అందరూ బైబిల్ తెరవాలి. దానియేలు గ్రంథం 6:22 మనం చదువుతున్నాం. అక్కడ అంటున్నాడు 20వ వచనంలో రాజు అంటున్నాడు, అందుకు అతడు గృహదారికి రాగానే దుఃఖస్వరంతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. రాజు దానియేలుని అడిగాడట సింహగృహ దగ్గరికి వచ్చి, నువ్వు సేవిస్తున్నావు కదయ్యా, ఆ దేవుడు నిన్ను కాపాడాడా? దేవుణ్ణి సేవిస్తున్నారా? దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు.
దేవుణ్ణి సేవిస్తున్నావా? దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుణ్ణి సేవించలేదా? ప్రమాదంలో పడిపోతావు. దేవుణ్ణి సేవించటం వల్లే దావీదు దానియేలు బ్రతికి బయటపడ్డాడు. దానియేలు బ్రతికి బయటపడడానికి దానియేలు దేవుణ్ణి సేవించటం ఇంకో కారణం అని చెప్తుంది బైబిల్. ఇంకేమంటుంది? అందుకు 21వ వచనంలో దానియేలు అంటున్నాడు, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతలు నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముయ్యించినని, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. అంటే రాజు దృష్టిలోనూ నిర్దోషే, దేవుడి దృష్టిలో కూడా నిర్దోషే. మరి దేవుడు మనల్ని కాపాడాలంటే సంఘం దృష్టిలో దోషివా నువ్వు నిర్దోషివా చూసుకో. సమాజం దృష్టిలో దేవుడు చేసిన మనుషులు వాళ్ళు అన్యులైనా, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు దేవుడు చేసిన మనుషులు, దేవుని స్వరూపాలు. వాళ్ళు దేవుని స్వరూపాల మధ్య బ్రతుకుతున్న నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో. రాజు దృష్టిలోని కూడా దానియేలు నేరం చేయలేదట, దేవుడి దృష్టిలో కూడా నేరం చేయలేదట. దానియేలు దేవుడి దృష్టిలోను కూడా నిర్దోషిగా బ్రతికాడు, రాజు దృష్టిలో కూడా నిర్దోషిగా బ్రతికాడు. కాబట్టే సింహాలు దానియేలును వదిలేశాయి. అదే వచనంలో ఇంకో మాట ఉంది, మరలా చదువుతాను, జాగ్రత్తగా వినండి. 22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిన గనుక ఆ దేవుడు తన దూత నంపి అంటున్నాడు. ఆ దూత వచ్చిందట, సింహాలు నాకు ఏ అని చేయకుండా సింహాలు నోళ్ళు మూసేశాయి. అది సీక్రెట్. పరలోకంలో నుండి దానియేలు సింహభూమిలోకి వెళ్ళిపోయాడు, నా దృష్టిలో నిర్దోషివాడు, నాకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, నా సేవకుడు, నన్ను సేవించేవాడు, నన్ను స్తుతించేవాడికి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని పరలోకంలో తన దూతకు ఆర్డర్ పాస్ చేస్తే పరలోకంలో నుండి పరుగు పరుగున భూమి మీదకి వచ్చి మాదీయుల పారసిక కాలంలోని పరిపాలన లో ఉన్న దానియేలు సింహ గృహలోకి వెళ్ళిపోయాడని దేవుడికి తెలియగానే దేవుడు దూతను పంపిస్తే ఆ దూత వచ్చి దానియేలుకి సెక్యూరిటీ ఇచ్చింది. మన జీవితంలో కూడా ఏదైనా ప్రమాదం వాటిల్లితే, నీవు ప్రమాదంలో ఉన్నావని పరలోకంలో ఉన్న దేవుడికి తెలిసి ఆ పరలోకంలో నుంచి తన దూతను పంపించి నిన్ను కాపాడాలంటే నీ బ్రతుకు దానియేలులాగా ఉండాలి. వెనకాతలు ఎంత జరిగిందో చూడండి, వెనకాతలు ఎంత జరిగింది. సింహములు ఏమనకన్నా ఊరకని ఎందుకున్నాయి తెలుసా? ప్రార్థన ఒకటని క్రైస్తవ ప్రపంచానికి నేర్పకండి. ప్రార్థన జీవితం క్రైస్తవ్యానికి ఉండాలి. ప్రతిరోజు ప్రార్థించే జీవితం క్రైస్తవ్యానికి ఉండాలి. దేవుణ్ణి స్తుతించే జీవితం క్రైస్తవ్యానికి ఉండాలి. దేవుణ్ణి సేవించే జీవితం క్రైస్తవ్యానికి ఉండాలి. మనుషుల దృష్టిలో, సంఘం దృష్టిలో, సేవకుడి దృష్టిలో, సమాజం దృష్టిలో, దేవుడి దృష్టిలో నేరం లేకన్నా బ్రతికే బ్రతుకుండాలి. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. దానియేలు సింహభూమిలో నుండి తప్పింపబడటానికి కారణం ఏంటి? బోధలు చేయమనండి, ఏ సేవకుడినైనా చేయమనండి. ఈ ప్రసంగం చేస్తే వీళ్ళు బాధపడతారేమో, వీళ్ళు నాకు కానుకెవరేమో, ఈ సంఘంలో ఒకసారి ప్రసంగం చేసే అవకాశం వచ్చింది, వాళ్ళకి సేవకుడికి సంఘానికి అనుకూలమైన బోధ చేయకపోతే రెండోసారి నన్ను పిలవరేమో అని ఇలాంటి భయాలకు భయపడి ఏ సేవకుడు బ్రతకండి. బైబిల్లో ఏముందో అది చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి. ప్రార్థన గురించి ఉందా? ప్రార్థన గురించి ప్రసంగం చేయి. స్తుతించడం కోసం ఉందా? స్తుతించడం కోసం ప్రసంగం చేయి. దేని గురించి దేవుడు రాస్తే దాని గురించి ప్రసంగం చేయి. దేవుడి వైపు క్రైస్తవ్యాన్ని నడిపించు. అందుకు కదా, అది నమ్మి కదా నీకు సంఘాన్ని అప్పు చెప్పాడు సేవకుడా, అది నమ్మి కదా నిన్ను ప్రతి చర్చిలోకి దేవుడు పంపిస్తున్నాడు, నీకు అవకాశాలను కల్పిస్తున్నాడు. సౌల్లాగా బ్రతకండి,
జనాలు మాట్లాడినేసి దేవుడు చెప్పమన్నది చేయడు మానేసి జనులు చెప్పింది చేసి రాజ్య అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కాలగర్భంలో కలిసిపోయాడు. బ్రతుకు కూడా పోయింది. దావీదు బ్రతికిపోయాడు. దేవుడు చెప్పింది చేశాడు. సౌలు దేవుడు చెప్పింది పక్కన పెట్టాడు. జనాలు చెప్పినట్టుగా బ్రతికాడు. ప్రతి సంఘానికి ప్రతి సేవకుడికి, నేను వయసులో చిన్నవాడిని, మీకన్నా పెద్ద చదువు చదువుకున్నవాడిని కాదు, ఎవరికి భయపడకండి, ఎవరికి తల వంచకండి. నీ దేవుడు ఏం చెబితే, ఒకవేళ కోపంలో ఒకవేళ నేను చెబుతున్నానేమో నన్ను క్షమించండి. మీకు ఒక మంచి ప్రేమ అనే మార్గం ఒకవేళ దేవుడు వేసుంటే ఆ రూపంలోనైనా సత్యాన్ని చెప్పండి. లోతైన మాటలు దేవుడు రాయించాడు, అవన్నీ చెప్పండి. ముందుకెళ్దాం. అంటే దానియేలు సింహపు నూళ్ళలో పడకన్నా ఉండడానికి ఇవి కారణాలు అని చెబుతున్నాడు. ఇంకా ముందుకెళ్దాం మనం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం? 23కి వెళ్దాం. దానియేలు గ్రంథము 6:23. 22 చివరి మాట చదివేద్దామే. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. 23 రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అది అండర్లైన్ చేసుకోండి. అమ్మా, క్రైస్తవ బిడ్డలు అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ దానియేలుకి ఎటువంటి హాని జరగలేదు. సింహపు గృహలో ఉన్న, సింహపు బోనులోకి వెళ్ళినా ఏ హాని జరగకపోవడానికి ఇంకొక కారణం ఉందట, మరొక కారణం ఉందట. ఏంటది అనంటే, నేను నా దేవుడు యందు భక్తి గలగా వాడను. దేవుడంటే భక్తట, దేవుడు పట్ల భక్తి కలిగిన వాడు దానియేలు. దానియేలు సింహపు బోనులో నుండి బయట పడడానికి భక్తి ఒకటి కారణం, ప్రార్థన కారణం. ప్రార్థన ఒకటే కారణం అనకండి. ప్రార్థన ఉంది, స్తుతించడం ఉంది. దేవుడి దృష్టిలో నేరం చెయ్యని జీవితం ఉంది, దేవుణ్ణి సేవించే జీవితం ఉంది. ఇంకేమంటున్నాడు అక్కడేమంటున్నాడు 23వ వచనంలో? ఈ 3వ లైన్లోని 23వ వచనములో 3వ లైను, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని లేదు, ఏ హాని కలుగలేదు. హాని కలగకపోవడానికి, సింహాలు నోళ్ళు మూసుకొని ఉండడానికి కారణం ఇంకొకటి ఉన్నదని బైబిల్ చెబుతుంది. అదే భక్తట. అంటే మనలను కూడా ప్రమాదంలో నుంచి దేవుడు కాపాడబడాలంటే ఒక ప్రార్థన జీవితం ఉంటే సరిపోదు. క్రైస్తవులారా, సేవకులారా, సమాజానికి నేర్పండి, సరైన వాక్యాన్ని అందించండి. భక్తి ఉంటేనే కాపాడబడతావు. భక్తే ఆ రోజు దానియేలును కాపాడింది. భక్తికి నూతన నిబంధన ఇచ్చే, ఇంగ్లీష్లో ఏమంటారమ్మా, డిస్నేస్నా అర్థం చదువుకోండి, ఇంగ్లీష్ కూడా డెఫినేషనా, వెరీ గుడ్. బైబుల్ కొత్త నిబంధన ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే భక్తికి బైబుల్ ఇచ్చే అర్థం. ఇక్కడ ఏమంటున్నాడంటే, దానియేలు ఏమంటున్నాడు బయటికి రాగానే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున దానియేలుకి ఏ అని కలగలేదు. అతనని దగ్గర దానియేలు అని నేను పెట్టాను. మీరు అలా పెట్టి చదువుకుంటే మీకు త్వరగా అర్థమవుతుంది. ఏంటి, అతనికి ఏ హాని జరగలేదు. ఏ హాని దానియేలుకి జరగకపోవడానికి ప్రార్థన ఒకటి అనకండి. దయచేసి ఈ మాట అన్నానని నన్ను తప్పుగా కూడా అనుకోకండి. మిమ్మల్ని ఇంకా బలపరచాలి, దేవుడి వైపు నడిపించాలన్న ఆలోచనే ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. భక్తికి బైబుల్ ఇచ్చిన అర్థం ఏంటంటే, యాకోబు పత్రిక 1:27 చదవండి.
యాకోబు పత్రిక 1:27 నేను చదువుతాను, అందరూ వినండి, ఎందుకంటే వీడియో రికార్డింగ్ అవుతుంది కాబట్టి. నేను చదువుతాను, వినండి. యాకోబు పత్రిక నూతన నిబంధనలో నుంచి యాకోబు రాసిన పత్రిక, ఎబ్రి పత్రిక తర్వాత ఉంటుంది, పేతురుకు ముందు ఉంటుంది. 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, భక్తికి అర్థం చెప్తున్నాడు. భక్తికి ఏమనాలి ఇంగ్లీష్లో? మీనింగ్, మీనింగ్ చెప్తున్నాడు, అర్థం చెప్తున్నాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించటం. భక్తిపరుడిని, భక్తిపరురాలిని అని నేను కానీ మీరు కానీ చెప్పుకుంటే మనలో ఈ సుగుణాలు ఉండాలి. దిక్కులేని పిల్లలను ఆదుకోవాలి, వారి ఇబ్బందులలో పరామర్శించాలి, అదే భక్తి అంటుంది బైబుల్. విధవరాండ్రులను ఇబ్బందుల్లో ఉంటే విధవరాండ్రులను ఆదరించాలి, అది భక్తి. తల్లిదండ్రులు లేని పిల్లలను, భర్త లేని భార్యలను మన దగ్గరికి చేర్చుకొని వాళ్ళకు ఆహారాన్ని పెట్టడం, వస్త్రాలను ఇవ్వటం, వాళ్ళ అవసరాలను తీర్చటం, వాళ్ళకు వాక్యాన్ని అందించి దేవుడి వైపు నడిపించటం భక్తి, మర్చిపోవద్దు. ఇంకా ముందుకెళ్దాం. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవటం భక్తి. అంటే ఇప్పుడు దానియేలులో భక్తి ఉందంటే యాకోబు రాసిన పత్రిక 1:27 చెప్పినవన్నీ దానియేలులో ఉన్నాయని అర్థం. భక్తిపరుడు, భక్తిపరుడు, భక్తిపరుడు అని సింపుల్గా అనేకండి. ఈ లోకంలో ఉన్న కంపునంతా అంటించుకోకుండా బ్రతకడం భక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో చెత్త ఉంది కదా, వేస్ట్ ఉంది కదా, స్క్రాప్ ఉంది కదా, ఆ స్క్రాప్నంతా అంటించుకోకు. అంటించుకుంటే భక్తిహీనురాలువి, అంటించుకుంటే భక్తిహీనుడు. అంటించుకోకుండా బ్రతికితే, దానికి దూరంగా బ్రతికితే, దానిని విడిచి బ్రతికితే భక్తి పరురాలవు, భక్తి పరులము. అంటే దానియేలుని సింహాలు ఏవి చెయ్యకన్నా ఉండడానికి మరో కారణం భక్తి. ఆ బబులోనీయుల కాలంలోని, ఆ కాలంలోని మాదీయుల పారసీకుల కాలంలోని లోకంలో ఉన్న మనుషులు అన్ని కోరుకున్నారు, కానీ దానియేలు అవేవి కోరుకోలేదు. నా కొద్ది అవన్నీ ఈ లోకంలో ఉన్న చెత్తంతా నాకు వేస్ట్, అది నా కొద్దు, నాకు దేవుడు కావాలి, దేవుడి కొరకు బ్రతకడం కావాలని జీవించాడు. అది దానియేలును కాపాడింది. సింహాల నోళ్ళు ముయ్యటానికి అది ఒక కారణం, దేవదూత రావడం కారణం, భక్తి కారణం, నేరం లేని జీవితం కారణం, స్తుతించటం కారణం, ప్రార్థించటం కారణం, దేవుణ్ణి సేవించేవాడు, ఇవన్నీ దానియేలుని సింహబోనులో నుండి కాపాడాయి. ఇంకా దానియేలు గురించి మీరు తాను బ్రతుకుండేటప్పుడు ఒక రాజుకు ఒక మంచి సలహా ఇచ్చాడు. బాగా బ్రతకని వాళ్ళలో రాజులున్నా చెప్పండి, బాగా బ్రతకకపోతే, మీరున్న కాలంలో ఎవరైనా బాగా బ్రతకపోతే ఈ బ్రతుకు తప్పు, ఇలా బ్రతకూడదు అని చెప్పండి. దానియేలు చెప్పాడు, రాజుకు చెప్పాడు. మనం చిన్నోళ్ళకి చెప్పం కానీ చిన్నోళ్ళకి చెప్పడానికి కూడా భయపడతాం, ఎందుకు వాళ్ళతో గొడవ, వాళ్ళతో తల్లొప్పని. భర్తతో కొంతమంది పెళ్లి చేసుకుంటారు, భర్తతో ఉండరు, అమ్మగారింటికి వచ్చేస్తారు, పిల్లలు పట్టుకొని వచ్చేస్తారు. ఇదేం జీవితం అమ్మా, పెళ్లి చేసుకున్నావు కదా, అత్తోరింటికి వెళ్ళిపో, భర్తతో కాపురం చేయి. మీ నాన్న నన్ను ఎన్నో బాధలు పెట్టాడు, ఆ బాధలు పడుతూ ఆడుతూ ఉన్నాను కదా, నువ్వేంటి, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కూడా కన్నావు, నా ఇంటికి ఎందుకు అస్తమాటికి వచ్చేస్తావు, పోని వచ్చినోడు ఆడుతోరా, వచ్చి 1 గంట 2 గంటలు ఒకరోజు 2 రోజులు నీ భర్త పిలవగానే ఆడు వెనకదలు వెళ్ళిపో అని సలహా ఇచ్చే తల్లిదండ్రులు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. చెప్పండి, బ్రతుకుకి అర్థం తెలుసుకోకుండా బ్రతుకుతుంటే ఇది కాదు బ్రతుకని తెలియజేయవలసిన అవసరత, బాధ్యత మన భుజాల మీద ఉంది, మర్చిపోవద్దు. కోపంతో చెప్తే వాళ్ళు బాధపడతారు కాబట్టి ప్రేమతో చెప్పండి, కూల్గా చెప్పండి, నెమ్మదిగా చెప్పండి, మంచి మాట చెప్పండి.
దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం. దానియేలు ఎంత మంచోడో, దానియేలు ఎంత మంచోడో చెప్తున్నాను. దానియేలుకి సింహభూమిలోకి వెళ్ళినా కూడా ఎటువంటి హాని జరగలేదంటే ఆయన ఎంత భక్తిపరుడో, ఆయనలో ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయో, ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం నేనే చదువుతాను. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని, రాజుతో చెప్తున్నాడు రాజా, పాపాలతో బ్రతక రాజా, అది వదిలే రాజా, ఆ బ్రతుకు మంచిది కాదు, పాపాలను విడిచిపెట్టని చెప్తున్నాడు రాజుకి. నీ పాపాలను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి అందు నువ్వు ఎవరినైనా ఏడిపించావా, ఎవరినైనా దుఃఖపెట్టావా, ఎవరినైనా గాయపరిచావా, ఎవరినైనా క్షమించలేదా, లేనిపోని నిందలేసి ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నావా? అయితే నువ్వు ఎవరినైనా బాధ పెట్టిన యెడల వారి అందు ఇక మీదట ఏం చెప్తావంటే కనికరం చూపించు, అప్పుడు నీకు క్షేమము మంచి జరుగుతుంది, నీకిక మీదట ఉండునుగాక అని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. 6వ అధ్యాయంకి వచ్చేయండి. 6వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. 6వ అధ్యాయం 4వ వచనం దానియేలు గ్రంథంలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. దానియేలు సింహభూమిలో నుండి తప్పింపబడడానికి ఇలాంటివన్నీ కారణాలు, ఒక ప్రార్థనే కారణం అని చెప్పకండి, అది ఉండాలి, దానితోపాటు ఇవన్నీ ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం అందుక ప్రధానులు, దానియేలు గ్రంథం బైబిల్ తెరవండి, అందరూ ఇసుకు చెందకండి, సిరాకు చెందకండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం అందుక ప్రధానులు, అధిపతులు రాజ్య పరిపాలన విషయంలోనూ దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగ హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడు. దానియేలు ఏముంది, నమ్మకం ఉంది. మరి మనలో ఉందా, మనం నమ్మకస్తులమేనా, దేవుడు మనల్ని నమ్ముతున్నాడా, ఇంకేముంది, దానియేలు నమ్మకస్తుడు, నేరమైనను తప్పైనను చేయువాడు కాదు. అబ్బా, నేర చరిత్ర లేనివాడు, తప్పులు లేనివాడు. మరి యేసును నమ్ముకున్న మన బ్రతుకుల్లో తప్పులు నేరాలు నమ్మకాలు ఉండవు. ఇవన్నీ కలిగి దానియేలులో ఉన్నాయి కాబట్టి దానియేలు సింహభూమిలో నుండి తప్పింపబడ్డాడు, బయటపడ్డాడు. ఇవన్నీ చెప్పండి. ఒక భక్తుడి జీవితంలో మనము నేర్చుకోవలసినది, మనము తెలుసుకోవలసింది, బబులోనీల కాలంలోని యూదుల చెరలో, యూదులలో నుంచి బబులోనీల చెరలోకి వెళ్ళిపోయిన యూదులలో నుండి ఒక దానియేలు జీవితం దేవుడి దృష్టిలో ఎంత గొప్పగా ఉంది. అంత గొప్పగా ఉండేటప్పుడు రాజు ద్వారా కావచ్చు, పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు, ఎవరి నుండి ఎటువంటి ప్రమాదం వచ్చినా నీ దేవుడు నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. దానియేలుని సింహం నోళ్ళలో నుంచి తప్పించినవి ఇవన్నీ ప్రార్థన ఒకటే కాదు, ఇవన్నీ కలిగి ఉండటం వలన దానియేలు కాపాడబడ్డాడు.